ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం మండలం ఎల్లండిపేట గ్రామంలో పెంతుకోస్తు హెల్పింగ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మంగళవారం రాజమండ్రి నేత్ర కంటి ఆసుపత్రి వారు ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని పెంతుకోస్తు హెల్పింగ్ మినిస్ట్రీస్ అధినేత పి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని గోటల సొసైటీ అధ్యక్షులు సుంకర అంజుబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేత్ర వైద్యులు డాక్టర్ డి సతీష్ మాట్లాడుతూ ఈ ఉచిత కంటి శిబిరంలో 30 మంది ఎల్లండిపేట పరిసర గ్రామస్తులకు కంటి పరీక్ష నిర్వహించడం జరిగిందని అందులో కంటి సమస్యలు ఉన్న 10 మందికి అతి తక్కువ ధరకు కళ్ళజోలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆపరేషన్ అవసరమైన 8 మందికి రాజమండ్రి నేత్ర కంటి ఆసుపత్రి నందు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయటం జరుగుతుందని అన్నారు. ఈ ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేసేందుకు సహాయ సహకారాలు అందించిన పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డికి పెంతుకోస్తు హెల్పింగ్ మినిస్ట్రీస్ అధినేత పి శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటాల సొసైటీ అధ్యక్షులు సుంకర అంజుబాబు, సొసైటీ సెక్రటరీ మేడూరు పొసరావు, వైసీపీ నాయకులు ఇళ్ల కళ్యాణ్, డి బాపిరాజు, బాబురావు, రాజమండ్రి నేత్ర కంటి ఆసుపత్రి నేత్ర వైద్యులు డాక్టర్ డి సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే అండి. మరి ఈరోజు ఎలంట్రీపేట గ్రామంలో కంటి శిబిరం ఏర్పాటు చేయబడింది మినిస్ట్రీ ద్వారా. మరి ఈ కంటి శిబిరంలో దాదాపు 30 మంది పేషెంట్లకు చూడటం జరిగింది. ఒక 10 మందికి కళ్ళజోళ్ళు చేయటానికి మరి డాక్టర్ గారు సహాయం చేస్తారు. అదేవిధంగా ఒక 20 మందికి మరి కంటి ఆపరేషన్ పడతాయన్నారు. అందులో సుమారు ఒక 9 మందిగురు ఆపరేషన్లు చేసుకోవటానికి సిద్ధంగా ఇప్పుడు హాస్పిటల్కి బయలుదేరుతూ ఉన్నారు. మరి కొంతమందికి ఇక్కడ డాక్టర్ గారు మందులు కూడా అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకారులుగా ఉన్న సుంకరి అంజుబాబు గారికి సొసైటీ ప్రెసిడెంట్, అలాగనే మండల ప్రెసిడెంట్ గారు సుంకర వెంకటరెడ్డి గారికి కూడా మరి మా మినిస్ట్రీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ క్యాంపును మరి మా నిమిత్తం వచ్చి ఎంత దూరమైన మరి ప్రజలకు సహాయం అందిస్తున్న నేత్ర కంటి మరి ఆసుపత్రి వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. చాలా కృతజ్ఞతలు. మరి ఈ చక్కటి అవకాశాన్ని మాకు కలిగించినందుకు, మరి ఈ విధంగా మరి సహాయాలు అందించిన సొసైటీ ప్రెసిడెంట్ గారికి, అంజుబాబు గారు, మరొకసారి సుంకర వెంకటరెడ్డి గారికి, సొసైటీ సెక్రటరీ గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఫోన్ చేసి వచ్చినప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఎన్నీ ఇది వస్తుంది, గొప్ప వస్తుంది.